ఈ రెండింటికి కొద్ది డిఫరెన్స్ ఉంది. ఏంటి డిఫరెన్సు? రైట్ సైడు లెఫ్ట్ సైడ్ ఉంది. లెఫ్ట్ సైడు కొద్దిగా ఆకులు కొద్దిగా స్టిఫ్గా ఉన్నాయి, స్టిఫ్గా ఉండి పైకి చూస్తున్నాయి. ఇది కొద్దిగా వంగింది, రైట్ సైడు ఆకులు కొద్దిగా వంగాయి. కారణం ఏంటంటే దీంట్లో రెండింటిలోని కాల్షియం క్లోరైడ్ వేసాము. రెండో దాంట్లో అంటే ఇది ఈ రైట్ సైడ్ ఉన్నది నేను ఏళ్ళు పెట్టాను, దాంట్లో మెగ్నీషియం క్లోరైడ్ కూడా వేసామన్నమాట. మనం మెగ్నీషియం కాల్షియం క్లోరైడ్ వేసినప్పుడు, రెండు వేసినప్పుడు కాల్షియం అబ్సెప్ట్ రిలేటివ్గా తగ్గొద్దుమాట, యాంటాగోనిజ్ ఉంటుంది, ఉండి కాల్షియం బరాబర్ తీసుకోదు. తీసుకున్నప్పుడు ఈ ప్లాంట్లో మన మెగ్నీషియం లేదు, ఉట్టి కాల్షియం వేసినాము, కాల్షియం మిగతా ఎలిమెంట్స్ కూడా వేసాము, మెగ్నీషియం మాత్రం వేయలేదు. అప్పుడు కాల్షియం అబ్సెప్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఉండి స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఇలా కాల్షియం క్లోరైడ్ మనం వేయడం వల్ల స్టిఫ్గా ఉండి సకింగ్ ప్లస్ పేను బంక, తెల్లదోమ, పచ్చదోమ, పచ్చ ఇవి చిన్న చిన్న ఇవి రావన్నమాట. చాలా గట్టిగా ఉండి ఆకు కొరకడానికి వీలుగా ఉంటుందన్నమాట. చిన్న చిన్న ఈగలు కూడా తినలేమన్నమాట, గట్టిగా ఉంటుందన్నమాట. అందుకని మనము నేను ఫెర్టిగేషన్ వేస్తున్నాను, 25 లీటర్స్కి కాల్షియం క్లోరైడ్ 2 గ్రామ్స్ వేసాను. 2 గ్రామ్స్ కూడా బాగానే ఉంది, ఇంత స్టిఫ్గా ఉంది. ఇందులో కూడా 2 గ్రామ్స్ వేసాను, కానీ 1 గ్రామ్ మెగ్నీషియం క్లోరైడ్ కూడా, మెగ్నీషియం సల్ఫేట్ వేయడం వల్ల ఆ రెండింటికి పడక కాల్షియం అప్టేక్ తగ్గిపోయి దీనంత స్టిఫ్గా ఉండలేదు. అది మనం జనరల్గా వేసేటప్పుడు నేను ఏ విధంగా వేసానంటే 25 లీటర్స్కి దగ్గర 3 గ్రామ్స్ అమోనియం సల్ఫేట్ వేసాను. 25 లీటర్స్కి 3 గ్రామ్స్ అమోనియం సల్ఫేట్, దీంట్లో చెప్తున్నా 3 గ్రామ్స్ అమోనియం సల్ఫేటు, 2 గ్రామ్స్ పొటాషియం క్లోరైడు, 1.5 గ్రామ్ మైక్రోన్యూట్రియంట్ మిక్చరు వేసామంట. దీంట్లో అయితే 3 గ్రామ్స్ అమోనియం సల్ఫేట్ వేసాం, 2 గ్రామ్స్ పొటాషియం క్లోరైడ్ వేసాం, 1.5 ఇది వేసాం మైక్రోన్యూట్రియంట్ మిక్చరు. అది కాకుండా 1 గ్రామ్ మెగ్నీషియం సల్ఫేట్ ఇచ్చాం. ఇచ్చినప్పుడు దీనికి ఆ మెగ్నీషియం వల్ల దీనిలాగా స్టిఫ్నెస్ రావటం లేదు. అది మొత్తం మీద మనం కాల్షియం క్లోరైడ్ 2 నుంచి 3 గ్రాముల దాకా 25 లీటర్స్కి డైలీ, మిగతా ఎలిమెంట్స్ అమోనియం సల్ఫేట్ 3 గ్రామ్స్ వేసాము, వేసినా దాని యొక్క నైట్రోజన్ యొక్క బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఏదైనా మెత్తగా అయిపోవడము. కాల్షియం క్లోరైడ్ వేయడం వల్ల కాల్షియం క్లోరైడ్ గట్టిగా ఉండి మనకి పురుగులు ఎక్కువ రావన్నమాట, పురుగులు తినమన్నమాట. అది ఈ రెండింటికి తేడా ఫెర్టిగేషన్లో.